అంగన్వాడీలు డ్వాక్రా యానిమేటర్ల గృహ నిర్బంధాలు అక్రమ అరెస్టులు నిలుపుదల చేయాలంటూ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రామచంద్రపురంలో సిహెచ్యు ఆధ్వర్యంలో శాంతియుత ధర్నా కార్యక్రమం జరిగింది. రామచంద్రపురం పట్టణ పాత బస్టాండ్ నుండి ఎంఆర్ఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల తహసీల్దార్ తేజస్వీరావుకి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్కి అంగన్వాడీ వర్కర్స్ వినతి పత్రం అందజేశారు. సీతారత్నం రామచంద్రపురం మండలం కోశాది గారిని అలాగే మాకు 3 సంవత్సరాల కాలపరిమితి కోసం మేము విజయవాడ వెళ్ళాము. విజయవాడ వెళ్తే అక్కడ ఏమో మమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసి చేశారని అక్కడ కూర్చోబెట్టారు. దాని ద్వారా మేము ఎప్పుడు 8,000 ఇస్తామని 10,000 రూపాయలు ఇస్తామని జగన్మోహన్ గారు రెడ్డి గారు చెప్పారు. అయినా మాకు 8,000 రూపాయలు ఇస్తున్నారు. అదైనా కూడా వేతనాలు సరిగ్గా వేయట్లేదు. మేము ఒక్కొక్కరికి 11 నెలలు అనే సాగిపోయిన వివోఏలు ఉన్నారు. మేము ఎంతో కష్టపడి అన్ని వర్కులు మేమే చేస్తున్నామండి. హౌసింగ్ కట్టించడం కాడి నుంచి జగనన్న తోడు బోరు ముద్ద మిగతా కార్యక్రమాలు ఏమొచ్చినా కూడా వివోఏలే చేస్తున్నాము. ఏది చేసినా కానీ మమ్మల్ని గుర్తించలేదు. మా సమస్యలు మేము చెప్పుకోవడానికి విజయవాడ వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేశారండి. దీనికి మేము మా సర్క్యులర్ రద్దు అయ్యేదాకా మేము వివోఏలు అందరూ ఏకంగా ఉండి పోరాడతామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము. లక్ష్మి, నేను రాయవరం ప్రాజెక్టు అంగన్వాడీ యూనియన్ ప్రధాన కార్యదర్శిని. ఈరోజు స్కీమ్ వర్కుల మీద ప్రభుత్వం చేస్తున్న దాడులు చాలా దారుణంగా ఉంటున్నవి. రిలే నిరాహార దశ గురించి 3 రోజులుగా విజయవాడ వెళ్తున్న స్కీమ్ వర్కర్లందరినీ కూడా చాలా దారుణంగా హింసించి హౌస్ అరెస్టులు చేసి నైట్ మగవాళ్ళు మగ పోలీసులు వచ్చి ఆడవాళ్ళని చాలా మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఎక్కడో మన కర్నూలు జిల్లాలో ఒక అంగన్వాడీ వర్కర్ అయితే చాలా దారుణమైన దాడిని చేశారు. ఆ దాడి 4 గంటలు చెప్పి వాళ్ళ తల్లిని తన్ని కూడా నిర్బంధించి చాలా దారుణంగా హింసించారు. ఈ దాడులన్నీ మేము కూడా వ్యతిరేకిస్తున్నాము. మేము మా పోరాటాన్ని ఎంత అనచాలని గవర్నమెంట్ ప్రయత్నించినా మేము అంతకుమించి ఇంకా ఎక్కువ ఉద్యమించి మా పోరాటాన్ని విజయవంతం చేస్తామని చెప్తున్నాం. మా యూనియన్ పిలుపు మేరకు విజయవాడలో 3 రోజులు 15, 16, 17 తారీఖులు రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టారు. ఆ రిలే నిరాహార దీక్షలకి 200 మందికి పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చి తర్వాత వెళ్ళే టయానికి మీ పర్మిషన్ క్యాన్సిల్ అయింది, అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి మీకు పర్మిషన్ లేదని ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేయించారు. అలాగే బస్సులు ఎక్కిన వాళ్ళని బస్సులు దింపించేశారు. పోలీస్ స్టేషన్లోని రైల్వే అక్కడ బస్ స్టాండ్లోని కట్ట ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వాళ్ళు అరెస్టులు చేసేశారు. గవర్నమెంట్కి ఎందుకు కార్మికులు అంటే అంత భయం, ఎన్నులో వణుకు పడుతుందన్నమాట ఆయనకి. మహిళలందరూ వచ్చేస్తే మా మహిళలందరూ కూడా నన్ను ఏదో చేసేస్తారని భయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మా సమస్యలు అడిగి మా సమస్యలు తీర్చండి బాబు అని అడగడానికి మేము శాంతియుతంగా వెళితే మమ్మల్ని అరెస్టులు చేసి మహిళలను కూడా చూడకుండా ఈడ్చుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో అరెస్టులు చేశారు. ఇది చాలా దారుణమైనది. ప్రభుత్వంకి హెచ్చరించను, ఎందుకంటే 26 పెరిగిన ధరలకు అనుగుణంగా మేము ఏతనాలు పెంచండి అని అడుగుతున్నాం. మేమేం గొంతమ్మ కోరికలు ఏం కోరతలేదు. సీఎం గారు సీటిమ్మని అడుగుతలేదు, సీఎం గారు కారమ్మని అడుగుతలేదు, సీఎం గారు బంగళయ్యమ్మని ఏమో అడుగుతలేదు. మాకు మా పొట్టకి నిండా మా బిడ్డలకి మాకు జీతాలు పెంచండి బాబు, పెరిగిన ధరలు అధికంగా ఉన్నాయి. మేము 11,500తో మేము బతకలేకపోతున్నామని అడగడానికి వెళితే, శాంతియుతంగా అడగడానికి వెళితే ఆయన ఇంత దుర్మార్గంగా మహిళల మీద దాడి చేయించడం చాలా దురదృష్టకరం. ఆయన ఎంత అనగదొగ్గుదామని చూస్తే అంత పైకి ఉద్యమం పైకి లేస్తారు తప్ప అనిగే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి ఎంపీలకి జీతాలు పెంచుకున్నారంటే వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు జీతాలు పెంచుకున్నారు. అయితే మరి మేము కష్టపడి మేము సేవ చేస్తున్నాం. సేవ చేసిన వాళ్ళకి జీతాలు పెంచడం కానీ ఇంటద్దెలు పెంచడం కానీ కూరగాయల బిల్లులు పెంచడం కానీ ఏమీ లేదు. మరి వాళ్ళు కారు ఇస్తే వాళ్ళకి 10 లక్షలు ఇస్తారో ఇంటద్దెలు ఇస్తారో, వాళ్ళు 5 సంవత్సరాలు పరిపాలించి వాళ్ళు దిగిపోతే వాళ్ళకి పెన్షన్ ఉంది. అంటే వాళ్ళకి పెన్షన్ ఉంది. మేము కష్టపడి 40 సంవత్సరాలు సర్వీసు చేసి మేము రిటైర్ అవుతే మాకు 1 రూపాయి లేకుండా మమ్మల్ని ఇంటికి పంపించేస్తున్నారు. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి, 5 లక్షలు ఇవ్వాలి. అలాగే రిటైర్మెంట్ అవ్విన తర్వాత కూడా మా జీతంలో సగం జీతం పెన్షన్గా ఇవ్వాలి.
అలాగే ఈవైఏలు కూడా ఎంతో కష్టపడి వాళ్ళు పనిచేస్తున్నారు. విలేజ్లకు వెళ్ళి నానా సాకరి ఈవైఏలకి అప్పచెప్తున్నారు. వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలి. అలాగే ఆశా వర్కర్లు కూడా కోవిడ్ టైంలో వాళ్ళు ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని భర్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మాకు అసలు ఉద్దేశం ఉండవచ్చు.